వైఎస్ జగన్ పరిపాలన దూకుడుగా ఉంది, బట్ హీ హ్యాస్ టు కంట్రోల్ హిమ్సెల్ఫ్. అంటే ఆయన కంట్రోల్ చేసుకోవాలి, కొంచెం చేసుకుని. ప్రతిపక్షం అనేది లేకుండా చేయకూడదు, ప్రతిపక్షం కూడా ఉండాలి. ఇట్లా అంటేనే చప్పుడు అయ్యేది. అట్లాగే ప్రతిపక్షం క్వశ్చన్లు వేస్తుంటే వీళ్ళని వీళ్ళు కరెక్ట్ చేసుకోవడానికి వీలుంటుంది. కాబట్టి జగన్ పరిపాలన టోటల్గా చెప్పాలంటే ఒక కస్టమర్గా, ఒక సీనియర్ సిటిజన్గా నాకు నచ్చింది. సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి, భారీ మొత్తంలో అమలు చేస్తున్నారు? భారీ మొత్తంలో అమలు చేసే ఈ సంక్షేమ పథకాలు చాలా బాగున్నాయి, కానీ అవి అందరికీ సరైనటువంటి రీతిలో ప్రతి ఒక్కడికి, అంటే ఎవరైతే లబ్ధిదారుడు ఉంటాడో ఆ లబ్ధిదారుడి చేతిలోకి వెళ్తున్నాయా లేదా అనేది ఇంపార్టెంట్. అక్కడ అది కొంచెం చెకప్ చేసుకోవాలి. ఎక్కడో మిస్యూజ్ అవుతోంది అని చెప్పి ఒక మాట వస్తుంది, ఆ మిస్యూజ్ అవుతోంది, అది ఏదో అపాత్రదానం అయిపోతుంది అనేటువంటి విషయం జరుగుతోంది అక్కడక్కడ. అది రాకుండా ఉంటే చాలా మంచిది, అది కొంచెం కంట్రోల్ చేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. మీ ఇంటికి ఏదైనా సంక్షేమ పథకం ఏమైనా వచ్చిందా, అమ్మ ఒడి కానీ, ఆసరా కానీ, చేయూత కానీ? నేను సీనియర్ సిటిజన్, నేను భారత్ గౌరవ అవార్డు తీసుకున్నటువంటి వ్యక్తిని, ప్రైడ్ ఆఫ్ ఇండియా అవార్డు తీసుకున్నాను. నాకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక వృత్తి వస్తుంది, స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా వృత్తి వస్తుంది. నాకు 69 ఏళ్ళు. నాకైతే ఈ 1వ తారీఖున వచ్చి తలుపు కొట్టి పొద్దున్నే ఇచ్చేయడం ఉంది చూడండి, చాలా ఎక్సలెంట్గా ఉంది ఆ పద్ధతి. ఏది సీనియర్ సిటిజన్స్కి అమ్మఒడి కూడా చాలామంది చెబుతూ ఉంటారు బాగానే ఉందండి అని. కాబట్టి ఎక్కడో మిస్యూజ్ అవుతోంది అనే విషయం మాత్రం ఇంకా నడుస్తుంది అక్కడ. అది ఒకసారి చెక్ చేసుకుని పర్ఫెక్ట్గా కాంక్రీట్గా పని జరిగేట్టు చూసుకోవాలి. గ్రామ వాలంటీర్లు సచివాలయ వ్యవస్థ పెట్టింది, సంక్షేమ పథకాలు అమలుకి సరైన దిశానిర్దేశం చేయడానికి కదా, మరి ఎక్కడ తప్పు జరుగుతుంది? అంటే ఈ గ్రామ వాలంటీర్లు వర్క్ చేస్తున్నారు, కానీ ఇంకొంచెం ఎఫెక్టివ్గా చేయాలి, వాళ్ళకి ఇంకొంచెం ట్రైనింగ్ ఎక్కువ ఇవ్వాలి, వాళ్ళల్లో నిర్లిప్తత ఉండకూడదు. ఇప్పుడు మనకు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మనకి గ్రామాల్లో జరిగిన పంచాయతీ ఎన్నికలు జరిగిన దాంట్లో వార్డు మెంబర్లుగా, పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్లుగా కూడా ఈ గ్రామ వాలంటీర్లు ఎలక్ట్ అయ్యారంటే, గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ఎంత బాగుందో కొన్ని కొన్ని చోట్ల బాగానే ఉంది, అది అన్ని చోట్ల బాగుండాలి. అంటే దాని మీద వాళ్ళ మీద కొంచెం నిఘా ఉండాలి, మరీ ఎక్కువ నిఘా అక్కర్లేదు, కొంచెం నిఘా చేస్తూ పజియన్స్ అంటారు, ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలి, ఎలా చేస్తున్నారు, ఏంటి, పద్ధతిగా ఉందా లేదా, లేకపోతే ఒకసారి రిమైండ్ చేయడం, ఒకసారి 2 సార్లు. వాళ్ళకి ఏదో అవార్డు కూడా ఇస్తున్నారు తొందరలో, అది అలా అవార్డులు ఇవ్వడం వల్ల వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి సపోర్ట్ చేసినట్టు ఉంటుంది, ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. కానీ వాళ్ళకి ఇచ్చే ఆ అమౌంట్ అయితే, ఒక కస్టమర్గా ఇక్కడికి వచ్చాను కాబట్టి చెబుతున్నా, ఒక పౌరుడిగా సీనియర్ సిటిజన్గా చెబుతున్నా, అది సరిపోదు, అది సరిపోదు, కొంచెం ఎన్హాన్స్ చేస్తే, పెంచితే బాగుంటుందని నా అభిప్రాయం. అయితే మరి ఇంత భారీ మొత్తంలో సంక్షేమ పథకాలని అమలు చేయడం వల్ల, వీటి వల్ల జనాన్ని సోమరిపోతులని చేయడం తప్ప దీనివల్ల ఉపయోగం ఏం లేదని ప్రతిపక్షాలు అంటున్నాయి, మరి దీన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు ప్రతిపక్షాలు ఏంటంటే ఏమీ ఇలాంటివి ఏమీ చేయలే, చేసిన ఒక 5%, 10%, 20%, లేకపోతే 50% చేశారు, ఆపేశారు, వాళ్ళకు మాత్రమే ఇచ్చుకున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కడికి వచ్చేటప్పటికి ఏదో ఒక లూప్ హోల్ కావాలి కాబట్టి అది తెచ్చుకుంటున్నారని మీరు అన్నారు, సోమరిపోతులు అవుతున్నారు అనే విషయాన్ని ప్రతిపక్షం అన్నారు అన్నారు. దాంతో పూర్తిగా నేను ఏకీభవించను, కొంతవరకే ఏకీభవిస్తా. ఎందుకనంటే వాడికి పని చూపించమంటున్నా. ఇక్కడ నేను అడిగేది అంటే పని చూపించాలి, అంతేగాని నెల నెల నీకు ఇంత ఇస్తా ఇంత ఇస్తా, ఇంత వాడుకో, హాయిగా ఉండు, ఇంకా మంచిగా ఉండు అంటే మంచిగా ఉండడాడు. ఊరికినే డబ్బులు వస్తే మంచిగా ఉండలేరు. ఏజ్డ్ పీపుల్ అయితే పర్వాలా, వయసు మీరిపోయిన వాళ్ళైతే పర్వాలా, యంగ్స్టర్స్ కూడా ఊరికినే ఇచ్చేసి మీరు మీ ఇది మీ యూ కెన్ గెట్ ఆన్ విత్ యువర్ లైఫ్ అంటే కరెక్ట్ కాదు అది. కాబట్టి వాడికి పని చూపించాలి. పనికి ఆహార పథకాన్ని ఈ మధ్యన పెట్టారు, 1గా నిలిచారు, చాలా బాగుంది, అది ఎక్సలెంట్గా ఉంది. అది నేను అన్ని న్యూస్లో కూడా చూశాను, నేను అది ప్రాక్టికల్గా కూడా. నేను ఒక విలేజ్ వెళ్ళా కురుమద్దాలిని, మా ఊరే కురుమద్దాలి, ఆ కురుమద్దాలి వెళ్ళి అక్కడ కూడా చూశాను నేను డే ఫోర్ ఎస్టర్డే, మొన్న వెళ్ళా నేను చూశాను, చాలా బాగుంది. అది పజియన్స్ ఉండాలి దేనికైనా, అక్కడ ఉంటే కనుక ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతి ఒక్కడు కూడా గురి తిరిగి బాధ్యతగా రెస్పాన్సిబిలిటీ, ఎవరికారు సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ, నా రెస్పాన్సిబిలిటీ నాకు ఉండాలి, నేనేం చేయను అంటే నేను ఇక్కడికి ఎప్పటికీ ఏదో ఒకటి చేస్తుంటాను. నేను పిహెచ్డి చేశాను, డాక్టరేట్ చేశాను ఇంగ్లీష్ లిటరేచర్లో, కానీ నేను ఏదో ఒక ట్రైనింగ్ ప్రోగ్రాము ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను, ఇప్పటికీ కూడా చేస్తాను, నాకు ఇష్టం అది. నేనేమంటానంటే టిల్ ద లాస్ట్ బ్రీత్,
ప్రతి ఒక్కడు పని చేయాలి అంటాను, కూర్చోకూడదు అంటాను. నా ఉద్దేశం అది. చెప్పండి సార్, అయితే తిరుపతి పార్లమెంట్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏ పార్టీ గెలుస్తుంది అంటారు? ఖచ్చితంగా గురుమూర్తి గారే గెలుస్తారు, వైఎస్ఆర్సీపీయే వస్తుంది. అదికి ఏం లేదండి, ఏమి లేదు. అది ఉంటే మీకు తిరుపతిలో జరిగినటువంటి మనకి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగినాయి, అక్కడే మనకు అర్థమైపోయింది, క్లియర్ పిక్చర్ వచ్చేసింది. శ్రీకాళహస్తిలో అలా వచ్చింది. అంటే ఆ నియోజకవర్గం మొత్తం, తిరుపతి నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గం అంటే చాలా పెద్దది అది. ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామాలు కానీ, చిన్న చిన్న మున్సిపాలిటీలు కానీ, కార్పొరేషన్ కానీ, ఇవన్నీ ఓవరాల్గా తీసుకుంటే ఎక్సలెంట్గా ఉంది, ఎక్సలెంట్గా ఉంది. అది వీళ్ళకి ఏమి రాదు. ఆయన ఏదో అక్కడ కూర్చున్నాడు, అక్కడ మన వచ్చేసి ఎయిర్పోర్ట్లో కూర్చుని ఆయన హంగామా చేశాడు, ఎయిర్పోర్ట్లో కూర్చుని హంగామా చేశాడు తిరుపతి ఎయిర్పోర్ట్లో. మీ అందరికీ తెలిసే ఉంటుంది ఈ డ్రామాలు అనవసరం, ఈ డ్రామాలు అనవసరం. ప్రజల్లోకి వెళ్ళి నువ్వేం చేయగలవో, చేసావా చేయలేదు, చేసిన దానికి జవాబు చెప్పాలి కదా. గుంటూరులో మొన్న వచ్చాడు, వచ్చి ఏం చేయడు, తిడుతున్నాడు అందరినీ. సిగ్గు లేదా మీకు, అది లేదా ఇది లేదా, ఉడికేం చేయండి, పాచి పనులు చేయండి, ఏం మాట్లాడండి. ఒక ఓటర్ని అలాగైనా మాట్లాడేది, ఓటర్ మహాశైలారా అని చెప్తుంటారు, మహాశైలిని అట్ట తిడతారా? ఓటర్ ఓటేస్తేనే నీకు బతుకుంది అనే విషయం ఎప్పుడైతే పాలకులు తెలుసుకుంటారో అప్పుడే ప్రాపర్గా ఉంటుంది. అదే మరి అమరావతి రైతుల ఉద్యమం ఆ ఇష్యూ ఉన్నా సరే, గుంటూరు విజయవాడ కార్పొరేషన్స్లో వైఎస్ఆర్సీపీకి భారీ మెజార్టీ వచ్చింది. చూస్తారు, నేను నేటివ్ ఆఫ్ విజయవాడ, పుట్టి పెరిగింది గురుమద్దాలైన, 12 వయసుకి వచ్చేటప్పటికే నేను విజయవాడ వచ్చేసాను. మేము సెటిల్ అయ్యాం విజయవాడ, మా తాత ముత్తాతలు కూడా. అయితే నేను మీరు అడిగిన ప్రశ్న స్ట్రైట్గా ఇస్తాను జవాబు. ఎవరి కోసమో లబ్ధి చేయడం కోసం ఈ పనులు చేయకూడదు, అది ప్రజలందరికీ తెలుసు. ఎందుకండి, విజయవాడలో ఉన్న ప్రతి ఒక్కడికి తెలుసు అది పెద్ద డ్రామా అని. కానీ ఉన్నారు సఫరర్స్, ఉన్నారు బాధపడే వాళ్ళు ఉన్నారు. నేనేమంటానంటే జగన్ గవర్నమెంట్ని ఒకటే అడుగుతాను, మీరు ఖచ్చితంగా వాళ్ళని ఎవరో కరెక్ట్గా ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకి ఏదో రకంగా హితోధికంగా ఏదో రకమైన హెల్ప్ చేస్తే వాళ్ళకి జరిగిన అన్యాయానికి వాళ్ళకి ఇది ఒక అడ్డుకట్ట వేసినట్టు అవుతుంది. అంటే దట్ ఈస్ మినిమం డ్యూటీ ఆఫ్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్. అది చేయాలి, గవర్నమెంట్ చేయాలి అది. కానీ తక్కువ మంది ఉన్నారు, అతి తక్కువ మంది ఉన్నారు. ఆ తక్కువ మంది ఎవరో నిజమైనటువంటి వ్యక్తులు ఎవరైనా ఫైండ్ అవుట్ చేసి ఉంటారు కదా, వాళ్ళకి నిఘా విభాగం ఉంటుంది, వాళ్ళ ద్వారా తెలుసుకుని వాళ్ళకి హెల్ప్ చేయాలి అని నా అభిప్రాయం. తెలుగుదేశం పార్టీకి నాయకత్వ లోపం కరెక్ట్గా కనిపిస్తుంది. 100% అండి. మంగళగిరి మందళగిరి ఏంటి సార్, అది చిన్న పిల్లాడు 2వ తరగతి చదివేవాడు కూడా కరెక్ట్గా చెప్తాడు ప్రొనౌన్సియేషన్. అంటే నేను ఆయన వ్యక్తిగతంగా మాట్లాడటం ముందు ఆయనకి ట్రైనింగ్, మంచి ట్రైనింగ్ ఇస్తే. కానీ ఇంగ్లీష్ బాగా మాట్లాడతాడు లోకేష్, ఇంగ్లీష్ బాగా మాట్లాడతాడు. కానీ అక్కడ ఇంగ్లీష్ కాదు, కావాల్సింది తెలుగు కావాలి. కాబట్టి కొంచెం మంచి ట్రైనింగ్ తీసుకుని ఆయన తెలుగు మాట్లాడితే బాగుంటుందని మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. జూనియర్ ఎన్టీఆర్ ఒకవేళ టీడీపీని తీసుకున్నట్లయితే ఎలా ఉంటుంది అంటారు పరిస్థితి? నాకు తెలిసినంతవరకు ఆయన రాడండి, ఆయన రాడు అంటూ ఉంటారు అంతే ఊరికినే అట్లా. ఎందుకంటే ఈ ఇప్పుడు ఉన్న ఫ్యాన్ గాలికి ఆయన ఇబ్బంది పడతాడు, ఆయనకు ఉన్నటువంటి కెరీరే దెబ్బతింటుంది అనవసరంగా. నాకు తెలిసినంతవరకు నెక్స్ట్ 10 ఇయర్స్ వరకు కూడా రాడు ఆయన, నెక్స్ట్ 10 ఇయర్స్ వరకు కూడా. ఆ తర్వాత తెలియదు, చెప్పలేం ఎలా ఉంటుందనేది. ప్రెజర్ నాడి పల్స్ ఆఫ్ ది పీపుల్ ఓటర్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.